సాధారణంగా సినిమాల్లో కాని సీరియల్స్ లో కాని కోర్టు సీన్లు ప్రతి ఒక్కరిని కట్టిపడేస్తాయి. నేరం రుజువు చేసేందుకు పబ్లిక్ ప్రాసిక్యూటర్లు కాదని నిరూపించేందుకు డిఫెన్స్ లాయర్స్ పోటా పోటీగా వాదిస్తుంటారు. చివరికి న్యాయమూర్తి తీర్పు కోసం అందరూ ఉత్కంఠతో ఎదురు చూస్తుంటారు. తీర్పు వచ్చాక బాధపడేవారు ఉంటారు, సంతోషించేవారు కూడా ఉంటారు. అయితే ఆ కోర్టు రూమ్లో మనం ఉంటే అని ఊహించుకుంటే దాదాపు అందరూ భయపడతారనే చెప్పాలి. అలాంటి భయస్థుడైన ఓ పెద్ద ఆయన అనుకోకుండా మనీ లాండరింగ్ కేసులో కోర్టుకు హాజరు కావాల్సి వచ్చింది. కానీ తీర్పు బదులు గుణపాఠం లభించింది. ఏంటా ఇంట్రెస్టింగ్ స్టోరీ, ఇప్పుడు చూద్దాం. చాలా రేర్ గా కనిపించే సైబర్ క్రైమ్ కేసు ఒకటి బెంగళూరులో నమోదైంది. సివీ రామన్ నగర్ కు చెందిన ఓ 59 సంవత్సరాల వ్యక్తికి సెప్టెంబర్ 12న ఉదయం 11 గంటలకు ఆటోమేటెడ్ కాల్ వచ్చింది. అతను దానిని అటెండ్ చేసి 9 నొక్కాడు. దాంతో ఓ సిబిఐ అధికారి లైన్లోకి వచ్చి యుఆర్ అండర్ డిజిటల్ అరెస్ట్ అన్నాడు. ఇల్లు వదిలి ఎక్కడికి వెళ్ళొద్దు అన్నాడు. నీకు బెయిల్ రావాలంటే స్క్రైబ్ కార్ లో కోర్టుకు హాజరు కావాలన్నాడు. అది విన్న పెద్ద అయినా గుండె కుబేల మంది భయంతో ఓకే అన్నాడు. వెంటనే స్క్రైబ్ కాల్ స్టార్ట్ అయింది. కోర్టులో న్యాయమూర్తి ఆసీనులై ఉన్నారు. ఆయన ముందు లాయర్లు బెంచ్ పై కూర్చుని ఉన్నారు. వెంటనే మన పెద్ద ఆయనకు ట్రయల్ స్టార్ట్ అయింది. లాయర్లు ఎంత ప్రయత్నించినా బెయిల్ లభించడం లేదు. 12వ తారీఖు ఉదయం 11 గంటలకు స్టార్ట్ అయిన స్క్రైబ్ కాల్ మరుసటి రోజున అంటే 13వ తారీఖు మధ్యాహ్నం 2:30 గంటలకు ముగిసింది. అంటే దాదాపుగా నిరాఘాటంగా 27 గంటల విచారణ సాగింది. ఈ మధ్యలో పెద్ద ఆయన బ్యాంక్ అకౌంట్ నెంబర్లు, బ్యాంక్ బ్యాలెన్స్లు, పాస్వర్డ్లు సంబంధించిన వివరాలు అన్నీ సమర్పించేశాడు. బెయిల్ కావాలి కాబట్టి మన పెద్ద ఆయన అన్ని టకాటకా చెప్పేశాడు. స్కైప్ కాల్ ముగేగానే వెంటనే బ్యాంకు వెళ్ళి తన అకౌంట్లు అన్ని బ్లాక్ చేయించాడు. కానీ అప్పటికే జరగకూడని డ్యామేజ్ జరిగిపోయింది. తన అకౌంట్లో ఉన్న డబ్బు అంతా దాదాపుగా 59 లక్షలు మాయమైపోయాయి. సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ 1930కి ఫోన్ చేసి కంప్లైంట్ చేయగా తేలింది ఏంటంటే తనను డిజిటల్ అరెస్ట్ చేసిన సిబిఐ ఆఫీసర్ ఫేక్, తనను విచారణ జరిపిన కోర్టు ఫేక్, తనకు బెయిల్ ఇస్తామన్నది ఫేక్, అంతా ఉత్తుతుదే కానీ తన డబ్బులు పోవడం మాత్రం నిజం అని తేలింది. మోసపోయిన విషయం గ్రహించిన పెద్దయిన ఎలాగైనా న్యాయం చేయమని పోలీసులను వేడుకున్నాడు. సో అర్థమైంది కదా, సైబర్ నేరగాళ్ళు ఎంతకు తెగించారో. అపరిచిత కాల్స్ వచ్చినప్పుడు అప్రమత్తంగా లేకపోతే అందిన కాడికి దోచేసుకుంటారు కేటుగాళ్ళు. కాబట్టి బీ కేర్ఫుల్ ఫ్రెండ్స్. For more videos like this, subscribe BigTV channel.